రీజనల్ హాస్పిటల్ థానే. ఒక వ్యక్తి నడుచుకుంటూ క్రిటికల్ వార్డ్కి చేరుకున్నాడు. సాబ్ అందరేక్యా అని అడిగాడు పాన్ నమ్ములుతూ. పాన్ తూకేజా, పాన్ కా దొరకని సాబ్ కా వచ్చానా ఇలాగేగా అన్నాడు డోర్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్. పక్కనే ఉన్న వాష్ బేషన్లో తను నవ్వులుతున్న పాన్ ఉమ్మేసి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలంతా చాలా చీకటిగా ఉంది. ఆ చీకటి గదిలో ఒక మూల నుండి, అరే బట్కో, కౌన్ పాన్ కాకే ఆయా ఇదర్ అని ఒక ముసలి గొంతు వినిపించింది. సాబ్, మే విలేపార్లేసే ఆయా హూ సాబ్ అన్నాడు కొంచెం భయంతో పాన్ నమిలిన వ్యక్తి. అరే నాలాయక్, క్యా బాత్ హే, అబ్ క్యూ ఆయే హో అని అడిగాడు. ఓ పాంచ్ ఫైల్స్ కే బారే మే కిసికో పతా హో గయా సాబ్ అన్నాడు ఆ పాన్ తిన్న వ్యక్తి. క్యా బాత్ కర్ రహే హో, వో ఫైల్స్ థానే మే హే నా, వో ఫైల్స్ కే బారే మే కిసికో పతా హో గయా తో బడే భాయ్ కో క్యా హోగా అని అన్నాడు ఆ ముసలి వ్యక్తి టెన్షన్గా. హలో అమిగోస్, వెల్కమ్ టు కాంటెస్ట్ ద హౌస్ ఆఫ్ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? అసలు ద మర్డర్స్ ఆఫ్ విల్లే పార్లే మంత్కి 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల జనవరిలో అది కుదరలేదు. కానీ ఈ మంత్ నుంచి ద మర్డర్స్ ఆఫ్ విల్లే పార్లే మంత్కి 2 ఎపిసోడ్స్ వస్తాయి. దీనివల్ల సస్పెన్స్ సస్టైన్ అవుతుంది. ఓకే, సో మరి ఈ వీక్ ద మర్డర్స్ ఆఫ్ విల్లే పార్లే ఎపిసోడ్ 3లో ఏమవుతుందో వినేద్దామా? ఎపిసోడ్ 3 వినే ముందు ఎపిసోడ్ 1 అండ్ 2లో ఏమైందో చిన్న రీక్యాప్ ఇచ్చుకుందాం. సెంట్రల్ పోలీస్ స్టేషన్లో ఒక అర్ధరాత్రి సామాన్లన్నీ చల్లా చెదురుగా పడున్నాయి. అక్కడ కాపలా కాస్తున్న కానిస్టేబుల్స్ కూడా నిద్రలో ఉన్నారు. అక్కడున్న 5 కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ని ఎవరో చదివారన్న అనుమానం పోలీసులకు కలిగింది. తర్వాత ముంబైలో కల్లా పెద్ద లాయర్ అయిన సుభాష్ తన కొడుకు విఠల్ని ముంబైలో పెద్ద విఐపీ అయిన సందీప్ శెట్టికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని అర్ధరాత్రి పంపుతాడు. తండ్రి చెప్పిన పని ఇష్టం లేకపోయినా ఆ పని పూర్తి చేసి ఆ క్రైమ్ని తన ఫ్రెండ్ అలోక అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్కి ఇస్తాడు. ఇది ఇలా ఉంటే కొత్తగా ఎస్ఐ అయిన చిరంజీవి తన పోలీస్ స్టేషన్ అయిన విలేపార్లే ఈస్ట్ నుండి పేట్రోలింగ్కి బయలుదేరుతాడు. మధ్యలో ఒక బార్ దగ్గర 4 శవాలు కనిపించాయి చిరంజీవికి. వెంటనే ఫారెన్సిక్స్లో పనిచేస్తున్న శాస్త్రికి ఇన్ఫామ్ చేస్తారు. ఇప్పటిదాకా ఎపిసోడ్ 1 అండ్ 2 అయ్యాయి. ఒకవేళ వినకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ద మర్డర్స్ ఆఫ్ విలేపార్లే ఎపిసోడ్ 1 అండ్ 2 పెట్టాను, హ్యాపీగా వినేసాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద 3rd episode ఇన్ ద మర్డర్స్ ఆఫ్ విలేపార్లే ఎపిసోడ్ 3. ఎపిసోడ్ పేరు సస్పెక్ట్ 1, ఫోన్ కాల్. What the hell is happening? मैंने कुछ नहीं किया संदीप, समझने की कोशिश करो ना అని అరుస్తున్నాడు సుభాష్. ఆ అరుపులకి నిద్ర లేచిన విఠల్, ఏమైంది నానా అని అడిగాడు. ఆ సందీప్ని మార్నింగ్ పోలీసులు అరెస్ట్ చేశారంట, కోర్టు ఏమో యాంటిసిపేటరీ బెయిల్ని క్యాన్సిల్ చేసిందంట అన్నాడు సుభాష్. వాట్, దేనివల్ల అంత సడన్ డిసిషన్ అని అడిగాడు విఠల్. ఏదో సోదిలో మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ ఉదయం కల్లా వైరల్ అయింది. ప్రజలు పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేశారు. ఛే, ఇలా అవుతుంది అనుకోలేదు. ఆ సందీప్ ఏమో ఇదంతా నా వల్ల అయ్యింది అంటున్నాడు అన్నాడు సుభాష్. వావలోక, యువర్ సూపర్ అని విఠల్ తనలో తానే అనుకుని, సారీ నాన్న, ఇలా అవుతుందని మనం అనుకోలేదుగా. అయినా సందీప్ ఏంటి అలా అంటాడు? రెస్పెక్ట్ లేని చోట నీలాంటి వాళ్ళు పనిచేయడం అవసరమా నాన్న అన్నాడు విఠల్. ఏంట్రా, దీనిలో నీకు కుట్రం లేదు కదా అన్నాడు సుభాష్. ఛీ, నీ కొడుకుని ఒక్కసారైనా నమ్ము నాన్న అంటూ బయటికి వెళ్ళిపోయాడు విఠల్. విఠల్ తన కారు మీద అలోక ఆఫీస్కి వెళ్ళాడు. కంగ్రాచ్యులేషన్స్ అలోక, యువర్ సూపర్బ్. అసలు మార్నింగ్ కల్లా న్యూస్ వైరల్ ఎలా అయింది అని అడిగాడు విఠల్. మన వాళ్ళు ఇంట్లో ఉంటారో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఉంటారు. మంచి థంబ్నెయిల్ పెడితే కాకి ఈకరాలే వీడియో కూడా వైరల్ అవుతుంది.
దాంట్లో సందీప్ శెట్టి ఉన్నాడు. ఎందుకు వైరల్ అవ్వదు అంది అలోక. గుడ్, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు విఠల్. న్యూస్ చూడలేదా? విలేపార్లేలో 4 శవాలు కనిపించాయి ఒక బాలికి వేలాడుతూ. క్లోజ్ చేసి ఉన్న షట్టర్ మీద జస్టిస్ సర్వ్డ్ హాట్ అనే గ్రాఫిటీ చేసి ఉంది. ఐ వాంట్ టు ట్రాక్ దిస్ కేస్ అంది అలోక. ఇది ఇలా ఉంటే అబ్బాయి ఎస్పీ షిండే రమ్మంటున్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు గురు చిరంజీవితో. దేనికి బాబాయ్ అన్నాడు చిరంజీవి. కేసు గురించేమో, తొందరగా వెళ్ళు మరలా అరుస్తాడు అన్నట్టు ఆ భువన్ కూడా ఉన్నాడు, జాగ్రత్త అన్నాడు గురు. అతనేం చేస్తున్నాడు అక్కడ అన్నాడు చిరంజీవి. నాకేం తెలుసు ఎస్ఐ గారు, ముందు లోపలికి వెళ్ళండి అన్నాడు గురు. చిరంజీవి తన యూనిఫామ్ ఒకసారి సర్దుకుని క్యాబ్ సరిగ్గా పెట్టుకుని షిండే క్యాబిన్లోకి వెళ్ళాడు. రండి చిరంజీవి రండి కూర్చోండి, కాఫీ టిఫిన్లు ఏమైనా కావాలా అని అడిగాడు షిండే. సార్ ఏమైంది సార్ అన్నాడు చిరంజీవి. నీకేమైనా పిచ్చా? ఆ పోలీస్ స్టేషన్లో అయిన విషయం బయట ఎందుకు డిస్కస్ చేసావు? ఆర్డర్ వచ్చింది కదా, బయట డిస్కస్ చేయకూడదని అన్నాడు షిండే. సారీ సార్ నాకు తెలీదు అన్నాడు చిరంజీవి. ఇట్స్ ఓకే, ఆ కేసులో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎలాగో ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, యూజ్ అవుతుందిలే అన్నాడు షిండే. సార్ సారీ సార్ ప్రిపరేషన్కి టైం సరిపోదేమో అన్నాడు చిరంజీవి. నీకు ఫ్రీగా జీతం ఇచ్చి పోషించలేంగా చిరంజీవి, మర్డర్ మిస్టరీ నువ్వే సాల్వ్ చేయాలి, అండ్ ఈ కేసులో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, తప్పదు అన్నాడు షిండే. సార్ ఇదంతా నా ఒక్కడి వల్ల అవ్వదేమో సార్ అన్నాడు చిరంజీవి. మర్డర్ కేసుకి ఇన్స్పెక్టర్ సుష్మా హెల్ప్ తీసుకోండి అన్నాడు షిండే. పిలిచినప్పుడు రావాలి చిరంజీవి అన్నాడు భువన్. ఓకే సార్ అంటూ క్యాబిన్ బయటకు వచ్చేశాడు చిరంజీవి. క్యాబిన్ బయట చిరంజీవి గురించి ఇన్స్పెక్టర్ సుష్మా ఎదురు చూస్తున్నారు. ఏం చిరంజీవి బాగున్నావా అని అడిగింది సుష్మా చిరంజీవిని చూసిన వెంటనే. ఏదో బాగున్నాను మేడం అన్నాడు చిరంజీవి. కేస్ డీటెయిల్స్ చదివాను, ఆ టీ సెల్లర్ పరిస్థితి ఏంటి అని అడిగింది సుష్మా. రెకీ పెట్టాను, దొరుకుతాడు. అప్పట్లోగా ఆ బార్ ఓనర్ని ఇన్వెస్టిగేట్ చేద్దామా అని అడిగాడు చిరంజీవి. సరే, ఇంతకీ విక్టిమ్స్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా అని అడిగింది సుష్మా. ఇంకా రాలేదు, శాస్త్రిజీ ఆపణలోనే ఉన్నారు అన్నాడు చిరంజీవి. గురు జీప్ తీసుకొచ్చాక చిరంజీవి సుష్మా గంగా వైన్స్కి స్టార్ట్ అయ్యారు. అప్పుడే పోలీస్ స్టేషన్లో ఒక ఫోన్ మోగింది. ఒక కానిస్టేబుల్ ఫోన్ ఎత్తాడు. చిరంజీవి ఉన్నాడా అని ఒక వాయిస్ వినిపించింది. కౌన్ బాత్ కరే సాబ్ నయ్యే అన్నాడు కానిస్టేబుల్. మీ సార్కి చెప్పు కేసు నుంచి తప్పుకోమని అంటూ ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ ఎమిగోస్. మీకు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు కాంటెస్ ద హౌస్ ఆఫ్ స్టోరీస్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి స్టోరీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఎడియోస్ ఎమిగోస్, టేక్ కేర్.